అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మటర్ పలావ్ చూపించబోతున్నానండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోతాం. మిక్సీ జార్లోకి చిన్న ముక్క అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఇంచ్ కలిగిన దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 1 అనాసపువ్వు, జాపత్రి, 1/2 టీ స్పూన్ సాజీరా యాడ్ చేసుకుని 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్ పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిగతాది రైస్ కుక్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోతాయండి బఠానీ అనేది. ఇలా కుక్ అయిన తర్వాత 3 మినిట్స్ తర్వాత దీంట్లోకి 1/4 కప్ పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కలిసి ఇలా కలుపుకొని 1.5 గ్లాసు పల్లచిటి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ మీరు కొబ్బరి పాలు తీసుకుంటే 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుని ఆ పాలని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఉడుకుపట్టాలి. ఇలా ఉడుకుపడుతున్నప్పుడు 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిసేలా కలుపుకుని కుక్కర్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ 2 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. ఈ మటర్ పలావ్తో పన్నీర్ కర్రీతో కానీ మష్రూమ్ కర్రీతో కానీ సర్వ్ చేయండి, లేకపోతే చికెన్ మటన్ కర్రీస్తోనైనా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.